शुक्ला मरदरम विष्णु शशवर्णम चतुर्भुज प्रसन्न अवतरम न्याय सर्व विज्ञ प्रशांत ओम श्री गुरुभ्यो नमः। వీళ్ళలో ముఖ్యంగా కొన్ని కొన్ని రాష్ట్రాలలో పుట్టినటువంటి వారికి మగ సంతానం అంటే ఎక్కువగా ప్రేమలు ఎక్కువగా కురిపిస్తుంటారు. ఇది మనం తరచుగా చూడవచ్చండి. ఎందుకంటే అపారమైనటువంటి ప్రేమానురాగాలు అబ్బాయినగా వారికి సంతానంగా జన్మించారు. వీరి జీవితంలో వీరు చాలా సంతోషపడిన విషయం ఏంటంటే వారి యొక్క సంతానం మగ సంతానంగా జన్మించినటువంటి పిల్లలంటే వారికి చాలా వరకు చాలా సంతోషం అనేది కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. మరి ఆ రాసుల వివరాలు ఏంటి అంటే ముఖ్యంగా నేను తెలియజేసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా నా సొంత అభిప్రాయాలు మాత్రమే. ఇది ఏ గ్రంథంలో ఎక్కడ కూడా లిఖించబడలేదు. మరి నేను సొంత అభిప్రాయాలు తీసుకోవడానికి ఏదైనా గట్టి అంటే నేను అంటే గట్టిగా నేను ఆలోచన చేసింది ఏంటంటే దీనికి ముఖ్యంగా నా దగ్గర ఇప్పటి వరకు నేను లక్షల్లో కరెక్షన్ చేసుకున్నాను. దేశ విదేశాల నుండి కూడా వచ్చినటువంటి వారికి అయితే వాళ్ళను సేకరించినటువంటి విషయాలను నేను రాసి పెట్టుకుని వాటిని వాటిలో రీసెర్చ్ చేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అంతే మాత్రం ఇది ఎక్కడ ఏ గ్రంథాలలో కూడా రాసి పెట్టలేదు. అంటే మెయిన్ ప్రధానంగా ఏంటంటే తులారాశి అండి. ఈ తులారాశి వారికి చాలా వరకు మగ సంతానం మీద ఎక్కువగా ప్రేమలో కనిపిస్తుంది. మరి ఎలా చెప్తున్నారంటే వారి యొక్క కుటుంబంలో వాళ్ళ అమ్మాయి వచ్చింది ఒకరోజు. మా నాన్నగారు ఇద్దరు అన్నయ్యలకు ఎక్కువగా డబ్బు అనేది కూడా ఎక్కువగా ఇచ్చారు. వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం, వాళ్ళ దగ్గరనే ఉంటాడు. మేము వెంటనే పడము, మా ఇంటికి ఎప్పుడు కూడా రాడు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఇలాంటి విషయాలు కానీ ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు మగ సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా అబ్బాయికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం, తను రిటైర్డ్ అయినటువంటి పెన్షన్ అవి కూడా అతనికి ఇవ్వడం, దాన్ని రిటైర్డ్ అయినప్పుడు కొంత లావాదేవీలు కొంత డబ్బు వచ్చినప్పుడు కూడా అది అబ్బాయికి ఎక్కువగా ఇవ్వడం, ఇలా కొన్ని తరచుగా మనకు వాళ్ళ పిల్లలు వచ్చినట్టు చెప్తుంటారు. వీటిని నేను గోప్యంగా ఉంచుకొని వాటిని పరిశోధన చేసి ఇవన్నీ కూడా నేను తీశానండి. సో తులారాశి, వాయుతత్వ రాశి, సింహరాశి అగ్నితత్వం, కన్యారాశి భూతత్వ రాశి, మేషరాశి అగ్నితత్వ రాశి, వృషభ రాశి భూతత్వ రాశి, మొత్తం ఈ ఐదు రాశులలో చూపించిన వారు మగ సంతానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారండి. మరి చాలా చాలా అదృష్టవంతులండి. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క తులారాశి, శివరాశి, కన్యారాశి, మేషరాశి, వృషభ రాశిలో పుట్టినటువంటి వీరికి పుట్టినటువంటి మగ సంతానం అనేది కూడా చాలా వరకు అభివృద్ధి పదంలోనే నడుస్తారు. ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు, ఉన్నత వ్యవస్థలో జీవించడానికి, ఉన్నతంగా బ్రతకడానికి వీరికి తప్పకుండా మంచి యోగమే కలుగుతుంది. వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని, పరమశివుడిని ఎక్కువగా ఆరాధించవలసిన ఆవశ్యకత ఉంది. అలా వీరు కనుక ఆరాధించినట్టయితే జీవితంలో ఒక ఉన్నతిని చూడగలుగుతారు. ఆయురారోగ్యాలు అనేవి, భోగభాగ్యాలు అనేది, శిరసంపదలు కూడా ఎప్పుడూ వీరి వెంటే ఉంటాయి. కాబట్టి ఒకసారి వీరి యొక్క జాతకాలను కూడా పరిశీలన చేసుకొని ఆ జాతకాలం ఉన్నటువంటి మనం స్థితిగతులను, ఏ గ్రహాలు ఉచ్చస్థానం పొందినాయి, ఏ గ్రహాలు నీచస్థానం పొందినాయి, లగ్నంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉంది, ప్రజెంట్ మనం పుట్టినప్పుడు ఆ కుండలిలో ఏ విధంగా ఉంది, మన అస్తరికలు ఏమని చెప్తున్నాయి, తలపత్ర గ్రంథంలో మీ బర్త్ నంబర్, డెస్టి నెంబర్పై వివరణ ఏ విధంగా ఉంది, ఈ బర్త్ నెంబర్, డెస్టి నెంబర్ సరసంఖ్యల, మరి బర్త్ నెంబర్, డెస్టి నెంబరు మిత్ర సంఖ్యల, మరి బీసీ సంఖ్యల, మరి శత్రు సంఖ్యల, ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఇలా ప్రతి ఒక్కటి కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి యోగం అనేది కూడా తప్పుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.